రీసెంట్ టైమ్ లో ఖైదీ సినిమాతో సెన్సేషనల్ కంబ్యాక్ ఇచ్చిన కార్తీ తెలుగులో భారీ విజయాన్ని కూడా సొంతం చేసుకున్నాడు. ఇలాంటి సమయంలో నెల తిరగక ముందే మరోసారి దొంగ అంటూ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈసారి పోటీ తీవ్రంగా ఉండటంతో సైలెంట్ గా రిలీజ్ అయిన దొంగ సినిమా ఎంతవరకు అంచనాలను తట్టుకుంది, ఖైదీ లాగే సైలెంట్ విన్నర్ గా నిలిచిందా లేదనేది ఆసక్తికరంగా మారగా ఒకసారి సినిమా ప్రేక్షకులను అలరించిందో లేదో తెలుసుకుందాం పదండి. స్టోరీ విషయానికి వస్తే, ఒక పొలిటికల్ లీడర్, తనకు ఒక కూతురు ఒక కొడుకు. చిన్నతనంలోనే జరిగిన ఒక గొడవ వల్ల కొడుకు ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు. తర్వాత 15 ఏళ్లకు తిరిగి ఇంట్లోకి వస్తాడు. ఆ వచ్చిన అతను నిజమైన కొడుకా కాదా, అసలు ఇంతకీ తను 15 ఏళ్లు ఎక్కడికి వెళ్లాడు అన్నది ఓవరాల్ గా సినిమా కథ పాయింట్. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమానే అయినా కానీ ప్రేక్షకులను అలరించే సన్నివేశాలు సినిమాలో ఉన్నప్పటికీ తెలుగు నేటివిటీకి దూరంగానే అనిపిస్తుంది దొంగ సినిమా. దాంతో పాటే స్క్రీన్ ప్లే నరేషన్ కూడా చాలా స్లో నరేషన్ తో కూడుకుని ఉంటుంది. ఖైదీతో అటు మాస్ ని క్లాస్ ని మెప్పించిన కార్తీ ఈసారి కూడా తన నటనతో డిఫరెంట్ లుక్స్ తో క్యారెక్టరైజేషన్ తో మెప్పించినప్పటికీ కథలో పూర్తి పట్టు లేకపోవడంతో కేవలం స్క్రీన్ ప్లే బేస్డ్ తోనే తెరకెక్కిన సినిమా, అది కూడా స్లో నరేషన్ తో కూడుకుని ఉండటంతో అక్కడక్కడ లైట్ మూమెంట్స్, అలాగే కామెడీ, కొన్ని యాక్షన్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లాంటివి పర్వాలేదనిపించినా ఓవరాల్ గా సినిమా పరంగా చూసుకుంటే స్లో నరేషన్ తో కూడుకుని ఉంటుంది. స్లో మూవీస్ ఇష్టపడే వారికి ఓవరాల్ గా సినిమా నచ్చే అవకాశం ఎక్కువగా ఉండగా డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ని ఇష్టపడే వారు కూడా కొద్దిలో కొద్దిగా సినిమాను చూసి ఇష్టపడే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఓవరాల్ గా ఖైదీ రేంజ్ లో సినిమా ఇంపాక్ట్ చూపిందా అంటే మాత్రం లేదనే చెప్పాలి. ఉన్నంతలో పర్వాలేదనిపించే సినిమానే దొంగ సినిమా. ఓవరాల్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర అటు తమిళ్లో ఇటు తెలుగులో పోటీ నడుమ రిలీజ్ అయిన నేపథ్యంలో తెలుగులో సినిమాకు పోటీగా మిగిలిన సినిమాలు భారీ ఎత్తున ఉండటం, ఈ సినిమా కేవలం 100 థియేటర్స్ లోనే రిలీజ్ అవ్వడంతో ఓవరాల్ గా మొదటి రోజు సినిమా 20 నుండి 25 లక్షల రేంజ్ షేర్ ను మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. మీరు సినిమా చూసి ఉంటే ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.